I request the Minister for Finance to explain the aims and objects and salient features of the bill. अध्यक्ष प्रस्तुतम ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలుగా ఉంది అధ్యక్ష నాలుగో తరగతి ఉద్యోగస్తులకు అది 60 సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది విషయంలో 65 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో అధ్యక్ష అయితే న్యాయ సిబ్బందికి 60 సంవత్సరాలుగా ఉంది అధ్యక్ష అయితే కొన్ని రాష్ట్రాల్లో మరి 60 62 సంవత్సరాలు పదవీ విరమణ వయసు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మన దేశంలో అమల్లో ఉంది అధ్యక్ష అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 61 సంవత్సరాలకు మరి ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఈ యొక్క బిల్లును సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ లైఫ్ స్పాన్ అంటే ఈ మధ్యకాలంలో మరి మంచి ట్రీట్మెంట్స్ రావడము పౌష్టిక ఆహారం తీసుకోవడము మరి పెరుగుతున్నటువంటి జీవితకాల పెరుగుదల వలన దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య పరిస్థితుల్లో ఉండేటువంటి మెరుగుదలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క వయసు పెంపుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగస్తులు ఎంత సీనియర్ అవుతా ఉంటే వారి యొక్క ఎక్స్పర్టైజం కూడా బాగా పెరుగుతుంది వారి అనుభవాన్ని కూడా మరి ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ యొక్క వేతన సవరణ కమిషన్ కూడా ఈ విషయాన్ని నివేదించడం జరిగింది అధ్యక్ష వివిధ ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపి వారి అందరి సలహాలను కూడా తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ పెంపుదల వల్ల కూడా ఎలాంటి ఖాళీల భర్తీల విషయంలో కూడా ఎలాంటి ప్రభావం ఉండకుండా మరి ఉద్యోగస్తులకు వెంట వెంటనే ప్రమోషన్లు ఇస్తూ కింది స్థాయి ఉద్యోగులను కూడా వెంట వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అంటే వేకెన్సీస్ను కూడా ఒకవైపు ఫిలప్ చేస్తూనే సీనియర్ ఉద్యోగులను మరి ప్రభుత్వం వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మరి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఇందుకు అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించున్నారు రాష్ట్రంలో ఒక 50,000 ఖాళీలు వెనువెంటనే ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు త్వరలోనే ఈ 50,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క బిల్లును గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను అధ్యక్ష